ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుణ్ణి ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను, ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అవుట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల గానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల గానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అవుట్ కావద్దు. ఖైనీ, గుట్కా, తంబాకు, పాన్ మసాలా మన దేశంలో ఒక అతిపెద్ద సమస్య. వీటి వాడకం నోటి క్యాన్సర్కు ప్రధాన కారణం. ఈ రోగి నాలుకకు క్యాన్సర్, మేము ఇతని స్వరపేటికను తొలగించాం. దేవుడు పైనే భారం వేశాం. రేఖకు నాలుకను, క్రింది దవడను తొలగించాం. తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. పొగాకు కుటుంబాలను నాశనం చేస్తుంది. పొగ త్రాగుట, ఆల్కహాల్ సేవించుట ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఇస్ ఇంజురియస్ టు హెల్త్. ఎవరు, ఎవరక్కడ?
మావా, ఎలా ఉందిరా నా పర్ఫార్మెన్స్? చింపేశావు మామా. వాచ్మెన్ వెనక్కి తిరిగి చూడకుండా దడుచుకొని పారిపోయాడు. ఇంకా 2-3 నెలల వరకు మన అపార్ట్మెంట్ కి ఏ వాచ్మెన్ రాడు. చీర్స్. శివాని, మీ నాన్న మనుషులు శాటిలైట్తో సర్చ్ చేసినా మనం ఎక్కడున్నామన్నది కనుక్కోలేరు. Thank you.
ఎంత పెద్ద అడవిలో ఇలాంటి పైగా శోభనం సెటప్పా. ఇక్కడే ఉండ. ఉంది మన ఫస్ట్ నైట్ సర్ప్రైజ్. కూల్ కూల్ ఫస్ట్ నైట్ అంటే ఈ మాత్రం థ్రిల్లింగ్ గా ఉండాలి శివాని. ఫ్యూచర్ లవర్స్, మన లవ్ చేసింగ్, మ్యారేజ్, ఈ ఫస్ట్ నైట్ సెటప్ ఒక హారర్ స్టోరీలో చెప్పుకోవాలి. నీకు నవ్వులాటగా ఉందా? నాకు ప్రాణం పో. ఎప్పుడు అలా మాట్లాడుకో.